మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించగా సిఈడీ తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని వెసులుబాటు ఇవ్వాలని కోర్టును కోరుతున్నామని లూత్రా పేర్కొన్నారు. అయితే దీనిపై పొన్నవోలు స్పందిస్తూ బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌస్ అరెస్ట్ కోరుతున్నారని తెలిపారు. చంద్రబాబు హౌస్ అరెస్టుకు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే చంద్రబాబు హౌస్ అరెస్టుపై ఏసీబీ కోర్టు ఏం తీర్పును వెలువరించనుందోనన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.